ప్రియమైన విమోచన ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు క్రిస్టియన్ అసెంబ్లీస్ వేగవారం వారు సమర్పిస్తున్న వాక్య సత్యం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానం ఇప్పుడు దేవుని దాసులు మానుకండ విజయప్రకాష్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు మహాగనుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన విలువైన నామములో చేరు వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన నామంలో ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములవాడైనా ఇస్వాకు అను తన కుమారునికి సున్నతి చేశాను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు వాడు అప్పుడు శార దేవుడు నాకు నవ్వు కలుగజేసెను వినివారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను దేవుడు తన పరిశుద్ధ వాక్కులను దీవించినట్లుగా చిన్ని ప్రార్థన చేద్దాం కృపగల మా తండ్రి చదివిన లేఖనాలు మీవి ప్రజలు మీవారు ఒక బలహీనుడు మీ ఎదుట నిలువబడి ఉండగా మీ ఆత్మ వివేకము చేత ఆత్మ జ్ఞానం చేత ఆత్మ నింపుదల చేత ఆత్మ నడిపింపులో ఉంచి ప్రతి వారికి అవసరమైన ప్రతి మాట మీ ముఖ దర్శనంలో నుండి అనే క్షేత్రములో మీరే వెదజల్లి ఫలించినట్లుగా దీవించుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన సహోదరులారా ఆది కాండంలో ఏడుగురు భక్తులను గుర్చి మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం హేబెలు హేబెలులో ఆరాధనను సర్వప్రపంచము ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంది హనోకులో దేవునితో ఎలాగున నడవాలో అనే మాదిరిని సర్వప్రపంచము నేటికి నేర్చుకుంటూ ఉంది నోవహు అనగానే పరిచర్య పని ఆ దేవుని పనిని మనము ప్రతి సమయంలో వినయ భయభక్తులతో చేయాలి అనే సత్యం ఆ మాదిరిని మనం నేర్చుకుంటున్నాం ప్రపంచం తరువాత నాలుగో వాడు అబ్రహాం ఆయన గురించి కూడా మనం ధ్యానించాం విశ్వాసం నిజమైన విశ్వాసము ప్రభువు నమ్మినటువంటి విశ్వాసము ఆ విశ్వాసము కలిగి ఉండట చేత అబ్రహామును నా స్నేహితుడని బైబిల్లో ప్రస్తావిస్తూ దేవుడు రాశాడు ఇలాగున్న నలుగురు భక్తుల జీవితాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఇది నానా ఇసాకు భక్తుని గురించి మనం ఆలోచన చేద్దాం ఇసాకులో మనము గుర్తించేది ఏమంటే ఆ సమర్పణ మరొక మాటలో విధేయత కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇసాకు జీవితము విశేషమైనటువంటి ఆత్మీయ సంగతులను మనకు తెలియచేస్తుంది అబ్రహాము వాగ్దాన దేశంలో పుట్టలేదు బయట లేక అన్య దేశంలో పుట్టాడు వాగ్దాన దేశానికి నడిపించబడ్డాడు అక్కడే అక్కడ నుండి ఒకనొక సమయంలో ఐగిప్తుకు వెళ్ళాడు మరలా వాగ్దాన దేశం ఇచ్చాడు అలాగున అబ్రహాము జీవితం జరిగింది ఇస్సాక్ అయితే వాగ్దాన దేశంలోనే పుట్టాడు వాగ్దాన దేశంలోనే పెరిగాడు వాగ్దాన దేశంలోనే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాకోబు వాగ్దాన దేశంలో పుట్టాడు ఐగుప్తుకు వెళ్ళి చనిపోయాడు మరలా ఐగుప్తు నుండి వాగ్దాన దేశం వచ్చి పాతి పెట్టబడ్డాడు అలాగే యోసేపు వాగ్దాన దేశంలో పుట్టాడు ఐగుప్తులో చనిపోయాడు చాలా సంవత్సరముల తర్వాత మోషే తిరిగి వచ్చేటప్పుడు యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇసాకు జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితం ఆ దినాలలోనే ఒకే భార్యను కలిగినటువంటి వ్యక్తి ఇసాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మరి ముంగుర్తుగా అన్ని పోలికలలో ఇంచుమించు తొంభై శాతం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మ్యాచ్ అయితే ఇసాకు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా సంవత్సరాలు ఆ రిబ్కా గర్భము తెరవబడకపోయినా అతడు ప్రార్థన చేశాడే తప్ప మరొక ఆలోచన ఇసాకులో లేదు ఒకే భార్య ఒకే దేవుడు ఒకే ఆరాధన ఇసాకు జీవితం ప్రారంభం నుండి మనం చూస్తే ప్రార్థన జీవితం రిబ్కా వచ్చే సమయంలో అతడు పొలములో ధ్యానిస్తూ ఉండగా అంటే వాక్య ధ్యానం ప్రార్థన వాక్య ధ్యానం విడదీయరానటువంటి అలవాట్లుగా ఇసాకు కలిగి ఉన్నాడు ప్రియులారు మాత్రమే కాకుండా వివాహము కూడా దేవుని చిత్తానుసారంగానే జరిగింది ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతగా ప్రేమించాడు అని అంటే మనం ఆలోచన చేయాలి రెబ్కా ఎప్పుడూ కూడా నేను పుట్టింటికి వెళ్తాను అనలేదండి బైబిల్లో ఎక్కడా పుట్టింటికి వెళ్ళినట్లు లేదు అసలు అంటే పుట్టింటి ప్రేమను ఆమె మరిచిపోయేటంత ప్రేమను ఇసాకు చూపించాడు తన తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాడు అప్పుడు ఇతను తల్లిని గుర్చి ఓదార్పు పొందాడు ఆ ప్రేమ భార్య మీద చూపిస్తూ తన భవిష్యత్ జీవితం అంతటిలో నమ్మకంగా భార్య పట్ల దేవుని పట్ల ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం ప్రియులార అందుచేత ఇసాకులో సమర్పణ జీవితం అలాగే విధేయత జీవితాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు యాకోబులో మార్పు యోసేపులో శ్రమలు మనకు కనబడతా ఉన్నాయి ముగ్గురు భక్తులు ప్రపంచం మొత్తానికి మరి మాదిరిగా ఉంటూ దేవుని చేత నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు అబ్రహాము దేవుడను అంటే విశ్వాసం ఇసాకు దేవుడను అది విధేయత యాకోబు అంటే విశ్వాసము ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు విజయం అంటే యాకోబులో విజయాన్ని మనం చూస్తున్నాం ఇవన్నీ ఆత్మీయ అర్థాలు మీరు మెల్లగా ఆలోచన చేసి ధ్యానం చేయొచ్చు ప్రియులారా మనం ఇంకొంచెం ముందుకు వెళితే అబ్రాహాములో నీతిని మనం చూస్తున్నాం ఇస్సాకులో సమాధానాన్ని చూస్తున్నాం యాకోబులో ఆనందాన్ని మనము చూస్తున్నాం ప్రియమైన సోదరి సోదరులారా ఇక్కడ అబ్రహాము ఇస్సాకు యాకోబులు అని రాస్తున్నప్పుడు ఇస్సాకు మధ్యస్థానములో ఉన్నాడు చూడండి ఈ ముగ్గురికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాద వచనాలు ఉన్నాయి ఆది కారణము పన్నెండవ అధ్యాయం మూడవ వచనం మనం చదువుకుందాం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడను అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట ఇరవై ఆరో అధ్యానికి రండి నాలుగవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు ఆది కాండంలో నీకును నీ సంతానమునకును ఈ దేశంలో నీవు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశంలో నీవు నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలోనికి మనం వెళదాం ఇరవై ఎనిమిది పద్నాలుగులో నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలన నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తర్పు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును యాకోబుతో చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం ప్రభునందు పిల్లలు ఈ ముగ్గురి ద్వారానే ప్రపంచానికి ఆశీర్వాదాలు వచ్చాయి అబ్రహాము లేకపోతే ఇస్సాకు లేడు ఇస్సాకు లేకపోతే యాకోబు లేడు యాకోబు లేకపోతే పన్నెండు గోత్రాల వారు లేరు పన్నెండు గోత్రాల వారు లేకపోతే ఇస్రాయేలీలు లేరు ఇస్రాయేల్ దేశమే లేదు ఈనాడు మీరు ఆలోచన చేయండి ఇంచుమించుగా నూట ఎనభై నోబెల్ ప్రైజ్లు ఉంటే ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఇంచుమించుగా యూదులు ఇస్రాయిలువే అంత జ్ఞానం గలవారు ఈనాటికి మన దేశంలో కూడా ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఇజ్రాయిల్ టెక్నాలజీ ప్రపంచమంతా వాడుతుంది మొట్టమొదటి గుండా ఆపరేషన్ ఎరూషలేంలో జరిగింది మొట్టమొదటి మోటార్ల సెల్ ఒక యూదుడు కనుగొన్నాడు ఒక యూదుని ద్వారానే మొదటి ప్రపంచ యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా దేశాలు విజయాన్ని సాధించినాయి కాబట్టి సర్వప్రపంచానికి ఆశీర్వాదం ఆ చిన్న దేశం ఇది దేవుడు అబ్రహాముకు ఇసాకుకు యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాల మూలం అనే సత్యాన్ని మనం గుర్తించాలి ఈరోజు మనం సైన్స్లో టెక్నాలజీలో అనేకమైనటువంటి పీక్స్కి మనం రీచ్ అయ్యామంటే అర్థం ఏంటంటే దాని వెనుక ఒక ఇస్రాయిలుడు లేక ఒక యూదుడు అతని జ్ఞానం ఒక హిబ్రియుడు అతని జ్ఞానం ఉందని మనము గుర్తించాలి ప్రియులారా సరే మనం ముందుకు వెళదాం ఇసాకు జీవితం మనం ఆలోచన చేస్తూ ఉండగా ఇసాకు అంటే అర్థం ఏమిటంటే నవ్వు అబ్రాహాము ఇంటిలో పువ్వు పుట్టినట్లుగా నవ్వు పుట్టింది ఆలోచన చేయండి అప్పటి వరకు లేని ఆనందం అప్పటి వరకు లేని సమాధానం అప్పటి వరకు లేనటువంటి సంతృప్తి అప్పటి వరకు లేనటువంటి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ మంచి ఆ మంచి సహవాసం ఇస్సాకు పుట్టిన తర్వాత అన్నీ వచ్చినాయి సంతోషం వచ్చింది సమాధానం వచ్చింది తృప్తి వచ్చింది భరోసా వచ్చింది ఒకనొక సమయంలో అబ్రహాము మాట మనం ఆలోచన చేస్తే పదిహేనవ అధ్యాయంలో ఏ ఏం అబ్రహాం చెప్తున్నాడు మూడవ వచనంలో సంతానం ఇవ్వలేదు అని అంటూ రెండవ వచనంలో ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనైపోచున్నానే అన్నాడు కాబట్టి ఆ నిరాశ తొలగిపోయిన రోజు నిస్పృహ తొలగిపోయిన రోజు ఇస్సాకు పుట్టినరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా ఇస్సాకుది ఒక ప్రత్యేకమైన జన్మ స్పెషల్ స్పెషల్ అతని పుట్టుగా ఒక ప్రత్యేకమైనది ప్రియులార అతని యొక్క లక్షణాలు ప్రత్యేకమైనవి ఈ సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి విశ్వాసిగా ఉంటే అబ్రహాములాగా ఉండాలని మనం ఎలా అనుకుంటున్నామో ఒక విధేత కలిగిన ఆశీర్వాదకరమైన అనేకులకు ఆనందాన్ని కలిగించే జీవితం ఇసాకు వంటి జీవితం మనము కలిగి ఉండాలి ఇతరులకు మాత్రమే కాదు దేవునికి కూడా మరి ఆనందాన్ని కలిగించే జీవితం కలిగి ఉన్నామా ఒక ప్రశ్న దేయని ఉన్న మధ్యలో ప్రార్థన ప్రార్థన వాక్య ధ్యానం వాక్య ధ్యానం భార్యను ప్రేమించుట ప్రేమించుట బలిపీఠాన్ని ప్రేమించుట ప్రభువుని ప్రేమించుట ఆరాధించే విషయంలో శ్రద్ధ కలిగి ఉండుట ఇచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండుట కలహం లేకుండా ఉండుట గెరారు కాపర్లతో ఉన్న కలహం ఆయన దాటవేస్తూ తన బావులే తన తండ్రి తవ్విన బావుల విషయంలో కూడా ఇవి నావి అని వెళ్లకుండా గొడవద్దు అని గొడవలు లేని శాంతికరమైన సమాధానకరమైన సంతోషకరమైన ప్రజలకు ప్రయోజనకరమైన తండ్రికి పేరు ఇచ్చే పరలోక తండ్రికి కూడా పేరు వచ్చేటటువంటి అద్భుతమైన జీవితం ఇస్సాకు జీవించాడు అతను విత్తనం వేస్తే నూరంతల పంట రావలసిందే ఒక అద్భుతమైనటువంటి ఇస్సాకు జీవితాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నారు మీరు ఇంకా ఎంతో ధ్యానం చేయొచ్చు ప్రియులారా ఒక ప్రత్యేకమైన జన్మ మాత్రమే కాదు మృతతుల్యమైన శరీరం వచ్చినప్పుడు వందేండ్ల తండ్రి తొంభై ఏండ్ల శార ఆ టైంలో పుట్టాడు ప్రపంచంలో కొన్ని పుట్టుకలు ఒక ప్రత్యేకమైనవి యుగా స్వార్థలో యోహాన్ పుట్టుక బహుకాలము గడిచిన వృద్ధులకు పుట్టాడని రాశాడు యేసు ప్రభు పుట్టుక కన్యకకు పురుషని ఎరుగని కన్యకకు జన్మ ఇవి ఈ మూడు ఆ బర్త్స్ లేక ఆ పుట్టుకలు ఆ ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తూ దేవుని మహాశక్తిని సాటించే పుట్టుకలివి లేఖనాలు మనం గమనిస్తే పురుగులారా ఆలోచన చేయండి దేవుని మహాత్మ్యము ఆయన శక్తి యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా మీదిటికి ఈ కాలమున కుమారుడు పుడతాడని ఆది కాలం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు అబ్రాహం యొక్క ఆతిథ్యాన్ని పొంది చెబితే ఇలా చూసుకొని శారా నవ్విందండి వెంటనే చెప్తున్నాడు నవ్వనేలా నేను నవ్వలేదు అందని అవును నీవు నవ్వితివి యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని జ్ఞాపకం చేశాడు ప్రపంచానికి దేవునికి ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఓ కొన్ని ప్రత్యేకమైన పుట్టుకలు బైబిల్లో రాయబడిన ప్రియులార మాత్రమే కాకుండా ఆ రెండవ పుట్టుక అని మనం చూడొచ్చు మొదటిగా ఇస్మాయల్ పుట్టాడు ఆ తర్వాత ఇస్సాక్ పుట్టాడు సెకండ్ సెకండ్ అనే మాట ముందే మీకు జ్ఞాపకం చేశాను మొదట్లోనే ఆ ఆది మానవుడు తప్పాడు ప్రారంభ ఆదాము తప్పాడు కడపటి ఆదాము ద్వారా మనకు రక్షణ వచ్చింది అనే సత్యాలు కూడా మనం చూడాలి కాబట్టి ఆ సెకండ్ బర్త్ ఈనాడు మనము ప్రారంభంగా తల్లిదండ్రులకు పుట్టాము మరలా యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఆత్మీయంగా ప్రభు కొరకు పుట్టాము ఇది రెండవ జన్మ ఇదే అసలైన జన్మ తల్లిదండ్రులు పుట్టిన జన్మ వలన ఈ భూలోక ప్రవేశం జరిగిందంతే కానీ మనము క్రీస్తులో రెండవసారి పుట్టడం వల్ల పరలోక ప్రవేశ భాగ్యం కాబట్టి సెకండ్ బర్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్పిరిచువల్ బర్త్ స్పెషల్ బర్త్ సూపర్ న్యాచురల్ బర్త్ స్పిరిచువల్ బర్త్ ఇస్వా పుట్టుకల గురించి మనం ఆలోచన చేయాలి అలాగే ప్రత్యేకించి చెప్పాడు మీదిటికి ఈ కాలమున అని నిర్దేశించబడిన పుట్టుక ఇసాకుని గురించి మనం ఆలోచన చేస్తే మాత్రమే కాదు ఇలాంటి గుర్తులు కూడా చెప్తున్నాడు అంటే సిగ్నిఫికెంట్గా చెప్తున్నాడు ప్రత్యేకంగా చెప్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఆ ఇసాకు పుట్టుక వినండి ప్రియులారా అప్పటి వరకు మరి నవ్వు ఆ కుటుంబంలో ఉందో లేదో ఏదో లోటు 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 లోటులో ఉన్నాను అబ్రహాముకు అబ్రహాముకుంది కానీ ఏదో లోటు కానీ ఇసాకు జన్మించిన వెంటనే హృదయపూర్వకంగా సంతోషించారు ఇసాకు ఎదుగుతూ ఉంటే సంతోషిస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు కాబట్టి ఇసాకు పుట్టుకలో మనం మొదటిగా ఆలోచన చేయవలసింది అనేకులకు సంతోషకరమైనటువంటి జన్మ ఇదిగో శారా స్తన్యమిస్తుందంట అని తెలుసుకున్నారంట ఎంతమంది వచ్చారో చూడటానికి అది ఆకర్షించింది ఆమె శారా మరి బోసి నవ్వు నవ్వుతుందో ఏ నవ్వు నవ్వుతుందో అబ్రహాము మరి ఆ పెరట్లో కూర్చొని ఏం నవ్వు నవ్వుతున్నాడు అక్కడున్నాడు నా కొడుకు చూడండి వెళ్ళండి తల్లి దగ్గర ఉన్నాడు పాలు తాగుతాడు చెప్తున్నాడేమో అబ్రహాము నవ్వు ఆ దాసుల నవ్వు ఆ సార నవ్వు ఆ నవ్వు నవ్వు అది ఎలాంటి నవ్వు బలవంతంగా వచ్చే నవ్వు కాదు హృదయపూర్వకమైన నవ్వు తృప్తికరమైన నవ్వు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసం బలమైనప్పుడు ఆ సంతోషకరంగా దేవుని వైపు తిరుగుతూ ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శ్రేష్టమైన అనుభవపూర్వకమైనటువంటి ఆ నవ్వును మనం చూస్తూ ఉన్నాం కాబట్టి లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు మనము ప్రభునందు పుట్టినాము అని అంటే ప్రభు కొరకు మనం జన్మిస్తున్నామంటే అనేకులకు సంతోషకరంగా మనం ఉండాలి నీ వలన నాకు ఆనందము కలగాలి అని చెప్తున్నాడు ఫిలమోను పత్రికలో మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూస్తున్నాం ఉరేసీమును తిరిగి ఆ యొక్క ఆ ఫిలమోను ఇంటికి పంపించే సందర్భంలో ఆ వ్రాస్తున్న మాటలను మనం చూస్తున్నాం సిఫారసు ఉత్తరములో కాబట్టి ప్రభువు నమ్ముకున్న మన ద్వారా అనేకులకు ఆనందము కలగాలి లూకా స్వార్థ మొదటి అధ్యాయంలో జకర్ అలిసిమెతులకు పుట్టిన యోహానును బట్టి అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు అని చెప్తున్నాడు వీళ్ళరా ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభువులో పుట్టిన తర్వాత ఉన్నంత ఆనందం లోకంలో ఎక్కడుంది ఏ ఆనందాన్ని చూసినా లోకంలో తాత్కాలికమైనది మాత్రమే కాకుండా ఆ ఆనందాన్ని అనుభవించే మనము అనేకులకు కూడా ఈ సంతోషాన్ని మనము పంచాలి కాబట్టి రక్షణ ఆనందం మరి అనేకులకు మనం పొందుచూ పంచవలసిన వారంగా ఉన్నాము అనే సత్యాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తెసనలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఎలా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అని యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా నిత్యముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు ఎంతమంది ఆత్మలనైతే సంపాదిస్తావో వారి వలననే పరలోకములో నీకు మహిమ ఘనత కిరీటం ఆనందం సంతోషం ధైర్యం ప్రభు ఎదు నిలబడగలం ఇదిగో ప్రభు నీవు నన్ను రక్షించుకున్నావు రక్షణ ఆనందం చేత తృప్తిపరిచావు ఇదిగో అనేకులను మీ నామములు మీ స్వార్థ శక్తి ద్వారా ఇదిగో సంపాదించుకున్నాను వాళ్లే మన ఆనందం అంటున్నాడు పౌలు మీరే కదా అన్నాడు కాబట్టి మనము ఆనందము అనేకులకు ఆనందంగా మనం ఉండాలి అనే సత్యాలు మొదటిసారిగా మనం ఒక సత్యంగా ఇస్సాకులు మనం నేర్చుకుంటున్నాం రెండవదిగా అతడు ఎనిమిదవ దినమున సున్నతి పొందినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం నాలుగవ చిన్నములో ఈనాటికి ఇస్రాయిలు ముస్లింస్ కూడా సున్నతి కార్యాన్ని ఆచరిస్తారు దాని అర్థం ఏంటంటే దాన్ని భౌతిక గుర్తు అంటారు సున్నతి అనేది భౌతిక సంబంధమైన ఒక గుర్తు నలభై సంవత్సరాల మామ దగ్గర లేక ఆ ఉన్నప్పుడు మోషే సిపోరా మరి అప్పుడు అత్తగారింట్లో ఉన్నాడు అత్తగారింట్లో ఉంటే భార్య మాటే కదండి చెల్లేది తిరిగి మరల వచ్చేటప్పుడు మార్గంలో ఆ పిల్లలను చంపచూసాడంట దేవుడు కారణం ఏమిటి సున్నతి లేదు వెంటనే వాడైన రాయి తీసుకొని వచ్చి ఆమె ఏం చేసింది ఆ పిల్లలకు సున్నతి చేసిన తర్వాత దేవుడు చంపకుండా ఆగిపోయాడు మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రియులార కాబట్టి సున్నతి లేకపోతే దేవుని యొక్క ఉగ్రత శిక్ష వస్తుంది సున్నతి అంటే ఏమిటి సున్నతి అనగా ప్రతిష్ట ప్రభు నమ్మిన ప్రతి ఒక్కడు అనేకులకు నవ్వు కలిగిస్తూ ప్రత్యేకమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఆ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అనడానికి గుర్తు ఉండాలి ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆనాటి వారి వలె సున్నతి అని గోప్యాంగ చర్మము తొలగించే ఆ బాహ్య సంబంధమైన భౌతిక గుర్తు కాదు ఆత్మీయ గుర్తు ఉండాలి ఈనాడు విశ్వాసికి అనే సత్యాన్ని లేఖనాల్లో మనం తప్పనిసరిగా గుర్తించాలి ప్రియమైన సోదరి సోదరులారా గలతలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనంలో మనం చదువుకుంటే ఒక అద్భుతమైన మాట రాశాడు ఆరో అధ్యాయం పదిహేడో వచనం చదువుకుందాం చూడండి నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను అని చెప్తున్నాడు దేవుని యొక్క ముద్రలు మనలో ఉండాలి ఏవేవో ముద్రలు కాదు వేసుకునే ముద్రలు కాదు పచ్చబుట్ట ముద్రలు కాదు మరొక రకమైనవి కాదు ఆత్మీయ గుర్తులు నమ్మిన ప్రతి విశ్వాసిలో ఉండాలి ఉన్నాయా ఇతరులు ప్రేమించే విషయంలో స్వార్థ అందించే విషయంలో సంఘక్షేమం కొరకు పనిచేసే విషయంలో పరిచేరే విషయంలో అర్పించే విషయంలో అర్పణ ఇచ్చే విషయంలో అనేకులకు ప్రేమను పంచే విషయంలో ప్రయోజనకరంగా ఉండే విషయంలో ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక పంచే విషయంలో మనము తప్పనిసరిగా ఆత్మీయ గుర్తులను కలిగి ఉండాలి పరిశుద్ధత విషయంలో పాపం విషయంలో ఏ మాలిన్యం అంటకుండా లోక మాలిన్యం శరీర సంఘం కోరికలకు మనము లోనవ్వకుండా సాతానీయమైన కార్యాలకు మనము లోనవ్వకుండా ఒక ప్రత్యేకమైన జీవితం ఇదే కదా ఆత్మీయ గురుతులు నాయందు నా శరీరం అందు యేసు యొక్క ముద్రలను నేను ధరించి ఉన్నాను అని చెప్తున్నాడు నా శరీర కోరికలను లోకాన్ని లోకాశలను నేను సిలువేసి ఉన్నాను అని చెప్తున్నాడు అవి కట్ చేసాను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నాలో నుండి తీసివేసాను ఆ ఏమేమైతే చెడు ఉందో ఆ చెడు మొత్తాన్ని కట్ చేసి తీసివేసాను ఇన్ఫెక్షన్ డాక్టర్ గారు కట్ చేసి మొత్తం తొలగించి కుట్లేసినట్లుగా నాలో ఉన్నటువంటి ఆ ఆత్మీయంగా ఆత్మీయంగా ఆత్మీయ కత్తితో దేవునికి అయిష్టమైన ప్రతిదాన్ని కట్ చేసి మనం బయటికి పడేయాలి ఇదే స్పిరిచువల్ సింబల్స్ అంటారు ఆత్మీయ గుర్తులను మనం కలిగి ఉండాలి ప్రతి విశ్వాసీ కూడా ఈ గుర్తులను కలిగి ఉండాలి గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడు వచ్చిలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దాని క్రియలతోనూ శిలువ వేసి ఉన్నారు అలాగున్న స్పష్టమైనటువంటి పరిశుద్ధ వైఖరి ఉండాలనేది ఇసాకు జీవితముల నుండి మనం నేర్చుకునే సత్యం రెండవది మూడవది ఆఖరుగా మనం ఆలోచన చేద్దాం ఇస్సాకు పాలు విడిచేను అన్నాడు పుట్టాడు అనేకులు సంతోషకరంగా ఉన్నాడు ప్రత్యేకమైన జీవితం జీవించాడు అది అది యొక్క సున్నతికి గుర్తుగా మనం చూస్తున్నాం మూడవదిగా ఎనిమిదవ చనంలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను పాలు విడిచు అంటే ఎదుగుదలకు గుర్తు ఆత్మీయంగా స్టెప్ బై స్టెప్ ప్రతి విశ్వాసి ఎదగాలి ఎలాగ ఎదగాలి పాలు గనక మానకపోతే ఇంకా శరీర సంబంధే పాలు మాననివాడు శరీర సంబంధి పాలు త్రాగేవాడు బలహీనుడు పాలు త్రాగేవాడు పసిబిడ్డ కొరందులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు అస్పష్టంగా వ్రాస్తున్నాడు ప్రియులరా అలాగే హెబ్రి పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూస్తే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలలో ఆ వచనాలు మనం గమనిస్తే వాడు వయస్సు వచ్చినవాడు మేలు కీడులను వివేచించడానికి శక్తి గలవాడు అన్నాడు చిన్నపిల్లడికి చాక్లెట్ తేలిపోతాడు ఏది నాకు చాక్లెట్ నేను వస్తానేమో చూద్దాం అంటే అర్థమేంటి మనం ఎదగాలి ఆత్మీయంగా ఎదిగి సాతాను మనకు చూపించే ఆకర్షణలు చాక్లెట్ లాంటి ఆకర్షణకు లోనవ్వకుండా మన యొక్క ఆత్మీయ భక్తి జీవితాన్ని శ్రద్ధాపూర్వకంగా మనం నిలబెట్టుకోవాలి ఇది వయసు వచ్చిన వారి లక్షణం ఆత్మీయంగా చాలా విచారం ఏంటంటే చాలామంది విశ్వాసులు నమ్ముకొని ఇరవై ముప్పై సంవత్సరాలైనా ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారు ఎవరైనా బిడ్డ పుట్టిన తర్వాత ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఉయ్యాల తొట్లో పడుకొని పాల పీక నోట్లు పెట్టుకుని ఉంటే ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండదా చెప్పండి పరలోక తండ్రికి అలాగే ఉన్నారు చాలామంది పెరగని లక్షణాలు పెరగని లక్షణాలు ఏదో రాసిన మాధురి పత్రిక రెండు రెండులో కూడా గ్రంథం పదిహేనో అధ్యాయం పదహారవ చిన్న మనం చూస్తే పెరగని లక్షణాలు ఉన్నాయి చాలామందిలో అందుచేత ఆ పెరగని లక్షణాలు అసూయ కలహము కక్షలు భేదములు విమతములు క్రోధములు అలరితోని ఆటలు పాటలు త్రాగుబోతులు విందులు చేదైన విగ్రహ పూజలు ఇవన్నీ పెరగని వాని లక్షణాలు ఎఫ్సి పద నాలుగు పదమూడులో పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి ఆత్మీయ శక్తి కలిగి ఎదుగుచు అనేకులను ఎదిగిస్తూ ఆ రాకడా త్వరగా రానై ఉంది మనకు అర్థమవుతుంది అనేకులను ఆ స్థాయికి తీసుకుని రావాలి పాలు మానేడంటే ఆత్మీయంగా ఎదుగుదలవుతుండని అర్థం నెంబర్ వన్ అనేకులకు సంతోషం కలిగించాడు నెంబర్ టూ ప్రతిష్ట సున్నతి నెంబర్ త్రీ పాలు మాని ఎదుగుచున్న ఈ సాకు ప్రభు ప్రియులారా ఆలోచన చేయండి ప్రశ్న వేసుకోండి ప్రభువులు నువ్వు ఇలాగను ఎదుగుతున్నావా ఈ ప్రశ్న వేసుకోండి మరికొన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్లో మనం ఆలోచన చేద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి పట్లగా దీవించి ఆశీర్వదించనుగా చిన్ని ప్రార్థన చేద్దాం కృపగల మాతండ్రి మీకు స్తోత్రములు అందించిన వాక్యము అందరిలో ఆత్మీయంగా ఫలించినట్లు దీవించుమని ఛానల్ నడిపిస్తున్న కిరణ్ గారిని కూడా ఆశీర్వదించండి మాత్రమే కాకుండా ఈ పరిచర్య ఎంత వరకు విస్తరించిందో విన్న ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపరచబడటానికి కృప చూపించమని మీరే మా ప్రభువా ఎవరైతే ఈ టీవీల దగ్గర కూర్చుని ఆలకిస్తున్నారో నిండారులుగా వారిని ఆశీర్వదించమని కృపగలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన విలువైన ఉన్నతమైన శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామమున ప్రార్థన చేసి వినయలమై వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ ప్రేమ వందనాలు ప్రభు నందు పిల్లరా మరి ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇది వరకు ఉన్న వర్తమానాలు కూడా యూట్యూబ్లో నిక్షిప్తమై ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్ ఎం డాట్ విజై గ్యాప్ ప్రకాష్ ఇలాగొన్న మీరు యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు పరిచయం చేయండి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తప్పక ఫోన్ చేయండి మరి స్క్రీన్ మీద కనపడే నెంబర్లు మరి మావే కాబట్టి మీరు ఉదయము తొమ్మిది గంటల లోపల ఏ రోజైనా చేయవచ్చు సాయంత్రం వేళలో అయితే కొంచెం మరి దేవుని పరిచయలో ఉంటాం కనుక అర్థం చేసుకోవాలని ప్రభు మనవ మనవి చేస్తున్నాం చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఓతమిస్తున్నారు బలపరుస్తున్నారు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు మీ అందరికీ ప్రేమ వందనాలు నా పరిచయను ప్రోత్సహించి మరింకా విస్తరించబడలాగా ప్రార్థించాలని ప్రభు పేరిట చేస్తున్నాం మీ అందరికీ వందనాలు ఈ సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలు కలిగిస్తే మీ అభిప్రాయాలను ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్లకు తెలియచేయండి మా నెంబర్లు నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ మరి ఒక నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ మీ అందరికీ ప్రేమ వందనాలు ్రతికించిన <muchas>